బయలుదేరుతున్నాము. ప్యాకింగ్ అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. అదేం చూపించాను కానీ డైపర్ బ్యాగ్లో ఏం పెట్టుకున్నానని చూపిస్తాను, జస్ట్ ఇన్ కేస్ ఎవరన్నా అదంతా మెస్ అంత వద్దు. డైపర్ బ్యాగ్లో ఏముంది అని చూపిస్తాను, జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా బేబీస్తో పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు. సో ఫస్ట్ అయితే ఈయనకి డైపర్ చేంజింగ్ మ్యాట్ స్టేషన్ మ్యాట్ వాట్ ఎవర్ దిస్ ఈజ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. మామూలుగా అయితే అస్సలు యూజ్ చేయము, ఇది ఎక్కడో గరాజ్లో పడి ఉంటే ఇందాక ఎత్తుక్కొని తెచ్చుకున్నాము. కానీ ట్రావెల్ అయితే చాలా యూజ్ అవుతుంది, బికాస్ ఎక్కడైనా మార్చాల్సి రావచ్చు డైపర్. అండ్ ఇది నా డైపర్ బ్యాగ్ చాలా ఓల్డ్ది, లైక్ 4 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఐరా అప్పుడు తీసుకున్నది, ఇంకా కొత్తది ఏం కొనలేదు ఈయనకి. సో ఇదే వాడుతున్నాను, చూడంగా అంత ఫ్యాన్సీగా ఏం లేదు కానీ, బట్ ఇట్ ఈస్ లైక్ రియలీ గుడ్ డైపర్ బ్యాగ్. 4 ఇయర్స్ వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్. కానీ చాలా తక్కువ కూడా, ఐ థింక్ చాలా తక్కువ తీసుకున్నాం, $30 సంథింగ్ తీసుకున్నాం కదా. ఇంకా దీనికి 2 పార్టీషన్స్ ఉంటాయి అనమాట, కింద ఒక జిప్ ఉంటుంది, పైన మామూలుగా పార్టీషన్. సో లైక్ కింద సపరేట్ పైన సపరేట్ ఉంటుంది. అండ్ కింద ఏమో నేను డైపర్స్ అండ్ బేబీ వైప్స్ అట్లా పెట్టుకున్నాను. డైపర్స్ అయితే మామూలుగా వాడికి 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తాను యూజువల్లీ. సో 3 అవర్స్కి ఒకసారి, ఇప్పుడు మా ఫ్లైట్ 21 అవర్స్ ఫ్లైట్ కాబట్టి మొత్తం దానికి తగ్గట్టు ఎన్ని డైపర్స్ కావాలో పెట్టుకుని, దానికంటే మళ్ళీ ఇంకొక 6 డైపర్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ యూ నెవర్ నో విత్ కిడ్స్ ఎప్పుడు ఏం ఎక్స్ప్లోషన్ జరుగుతుందో తెలియదు కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇంకా ఇవి ఎక్స్ట్రా కవర్స్ కూడా పెట్టుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ లైక్ ఏదన్నా అవసరం రావచ్చు డైపర్స్ డిస్పోజ్ చేయడానికి ఆర్ ఫుడ్ డిస్పోజ్ చేయడానికి అట్లా. అండ్ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్ ఫర్ కిడ్స్ ఇంకా పెట్టుకోలేదు, ఇవి లోపలికి పోతాయి, బయట ఉన్నాయి. ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్, ఇయన్కి ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్, ఐరాకి ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్. అండ్ ఇట్లా బర్బ్ క్లాత్స్ కూడా పెట్టినాను, వాడికి ఏదైనా ఫేస్ తుడవాలన్నా, ఐరాకి ఏదైనా తుడవాలన్నా, ఆర్ జస్ట్ ఇన్ కేస్ బర్బ్ క్లాత్స్ కావాలి కాబట్టి. అండ్ వైప్స్, ఇవి శానిటైజింగ్ వైప్స్, ఐరాక్ అయితే చాలా అవసరం, అన్ని పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి, ఫుడ్ తినే ముందు అట్లా యూజ్ చేయడానికని ఉంటుంది కాబట్టి శానిటైజింగ్ వైప్స్ ఇవి పెట్టుకున్నాను. అండ్ బేబీకి ట్రావెల్ సైజ్ మాయిశ్చరైజర్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, ఫర్ ఐరా అండ్ బేబీ. అండ్ నా వాలెట్ విత్ సమ్ క్యాష్, హైదరాబాద్లో దిగినప్పుడు అవసరం రావచ్చు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ క్యాష్ పెట్టుకున్నా. ఇంకా అంటే ఈ ఫ్రంట్లో ఏమో పాస్పోర్ట్ సేవజ్లో వాచ్, ఈ ఫ్రంట్ జిప్లో పాస్పోర్ట్స్ అండ్ వీసా ఇవి పెట్టుకున్నాను, బేబీవి ఐరావి. ఇంకా దీంట్లో మిస్సింగ్ ఏమున్నాయంటే బేబీకి టీథర్స్ పాసిఫైయర్ అవి పెట్టుకోవాలి, అండ్ ఐరాకి ఫుడ్ పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టుకోవాలి. మోస్ట్లీ ఫ్లైట్లో ఫుడ్ తినదు ఐరా నాకు తెలిసినంత వరకు. సో ఫ్రూట్స్ నట్స్ ఎక్స్ట్రా ప్యాక్ చేసుకుంటున్నా, అవి నిన్న నైటే వాష్ చేసి క్లాత్ మీద డ్రై చేసి పెట్టినాను. సో ఇప్పుడు డ్రై అయిపోయి ఉంటే అవి జస్ట్ బాక్స్లో పెట్టుకొని పెట్టుకోవడం బ్యాగ్లో. మై డైపర్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అన్ని ఇదే నాకు. దిస్ ఇస్ లైఫ్ అన్నమాట ఇప్పుడు ట్రావెల్లో. ఇది మిస్ అయిందంటే ఇంకా ట్రావెల్ లేదు నాకు. ఇది మర్చిపోయినా, ఇది నా బ్యాగ్ అన్న, నా కిట్, పర్సనల్ కిట్. లిప్ బామ్, దువ్వెన, ఒక 2 రబ్బర్ బ్యాండ్లు, ఒక కాటుక కాజల్, ఇంకా ఇంకేమున్నాయి, ఒక హెయిర్ క్లిప్ అంతే, లేక లిప్స్టిక్. ఇది నా మేకప్ బ్యాగ్ ఫ్రెష్ కావడానికి. ర్యాప్ ఒకటి ఇయన్ ఎత్తుకోవడానికి, బేబీ క్యారియర్ ఒకటి ఉంది కానీ నాకు అంత కంఫర్టబుల్ గా లేదు, వాడు ఇంకా కూర్చోవడం లేదు కాబట్టి వాడికి ఇట్స్ నాట్ సేఫ్ ఏమో అనిపించింది. ఆన్లైన్ లో చూస్తే కూడా అట్లాంటి సేఫ్ కాదు ఇంత యంగ్ బేబీస్ కి అని ఉంది. సో ఇంక ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో బేబీ ర్యాప్, ఇది ర్యాప్ చేసుకుంటే వాడు ఉంటాడో లేదో తెలియదు, చాలా లేదు దీంట్లో ర్యాప్ చేసుకుని. సో చూడాలి ఎట్లుంటుందో జర్నీ అంతా. ఇండియాకి ప్యాకింగ్ చేసుకునేటప్పుడు నేనేం పెద్దగా స్ట్రెస్ తీసుకోను, బికాస్ ఆబ్వియస్లీ ఇండియాలో అన్నీ దొరుకుతాయి కాబట్టి చాలా రోజుల ముందు నుంచి అయితే ఏం ప్యాకింగ్ చేసుకోను, అన్ని లాస్ట్ మినిట్ ప్యాకింగే. కాకపోతే పిల్లల విషయంలో మాత్రం వాళ్ళకి కావాల్సినవి లైక్ మెడికల్ కిట్ లాగా ఒకటి ప్యాక్ చేసుకున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ పడినవి అక్కడ పడకపోవచ్చు, లైక్ మాయిశ్చరైజర్, సోప్, షాంపూ, అట్లా పిల్లలకి ఏదైనా అలర్జీ ఉంటే అలర్జీ మెడిసిన్ అట్లాంటివన్నీ ముందే ప్యాక్ చేసుకుంటే బెటర్. ఇక్కడ నేను చూపించేవి కొన్ని నా ఫేవరెట్ బ్రాండ్స్. అండ్ ఇది కాకుండా మాయిశ్చరైజర్, సోప్, షాంపూ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను, లైక్ డైపర్ క్రీమ్, బేబీకి కావాల్సినవి కొన్ని డైపర్స్ ఇట్లాంటివి కూడా అన్ని ప్యాక్ చేసుకున్నాను. ఈ గ్రేప్ కి చెప్పవా ఐరాని, ఐరా ఈ గ్రేప్ ని తినలేదు అన్న బా సాడ్ విషయం, ఈ గ్రేప్ కి చెప్పవా ప్లీజ్. ఐరాతో ఇది నాకు సెకండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏ విషయంలో ఎక్కడ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ప్యాక్ చేసుకుని ఉంటే బెటర్ అని, దాన్ని బట్టి ఈసారి ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ నేను కూడా కొంచెం హెవీగానే బ్రేక్ఫాస్ట్ చేసినాను, ఇది ఫస్ట్ థింగ్ అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒకటి తింటూ ఉండాలి టు మెయింటైన్ ద ఎనర్జీ, లేదంటే మనం టైర్డ్ అయిపోతాం, అప్పుడు పిల్లల్ని అస్సలు హ్యాండిల్ చేయలేం. నేను ఈ పాసిఫైర్ క్లిప్స్ అమెజాన్లో తీసుకున్నాను, ఈయనకి పాసిఫైర్ అలవాటు చేద్దాం అనుకున్నా, జర్నీలో ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని. కానీ ట్రై చేస్తే వాడికి అసలు నచ్చలేదు, ఇంకా సర్లే వాడికి నచ్చలేదు
వచ్చినప్పుడు ఫోర్స్ చేయడం ఎందుకు అని లైట్ తీసుకున్నాను. ఇంకా టీథర్స్ మాత్రం ప్యాక్ చేసుకున్నాను, అన్ని సిలికాన్ రబ్బర్ టీథర్స్ అట్లా. అండ్ దానికి పాసిఫైర్ క్లిప్ కేసు పెట్టినాను, సో దట్ జర్నీలో కింద పడకుండా హెల్ప్ అవుతాయి. మార్టిన్ ఎందుకు రావడం లేదని చాలామంది అడుగుతున్నారు, దానికి రీజన్ చెప్తాను నేను. ఫస్ట్ థింగ్ ఈజ్ మేము ఈయన్ ఫస్ట్ బర్త్డే టైంకి పోదాం ఇండియాకి అనుకున్నాము, ఇద్దరం కలిసిపోవచ్చు అన్నట్టు, కానీ డెసిషన్ చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండ్ మోస్ట్ ఆఫ్ మై పోస్ట్ పార్టమ్ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తూ ఉన్నాను కిడ్స్ని, కాబట్టి నాకు కూడా ఒక బ్రేక్ కావాలి, నాకు రెస్ట్ కావాలి అనిపించింది. బికాజ్ నేను రికవర్ అయితేనే నేను మళ్ళీ వచ్చినాక వీళ్ళిద్దరిని చూసుకోగలను హ్యాపీగా అనిపించింది. సో ఈ డెసిషన్ తీసుకున్నాము. అండ్ మార్టిన్కి కూడా లైక్ చాలా వర్క్ ఎక్కువ ఉందన్నమాట. లాస్ట్ 1 మంత్ అయితే లిటరల్లీ తను వీకెండ్స్ కూడా ఆఫీస్కి పోవాల్సి వస్తుంది, అంత వర్క్ ఎక్కువ ఉంది. కాబట్టి తను కూడా మా మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాడు. సో ఇద్దరికి ఈ బ్రేక్ అవసరం అనిపించింది, సో దట్ బోత్ ఆఫ్ అస్ కెన్ ఫోకస్, మా మీద మేము ఫోకస్ చేసుకోవచ్చు, రికవర్ కావచ్చు. వరల్డ్ రికార్డ్ ఏంటంటే మేమిద్దరం చాలా ఎర్లీగా బయలుదేరినాం, లైక్ ఇట్ నెవర్ హ్యాపెన్స్, నెవర్ హ్యాపెన్స్. కానీ ఈరోజు సంభవ్ నేను ఆ మాట చెప్తుంటే కూడా మార్టిన్ జింక్స్ చేయొద్దు అంట, దాన్ని తొందరగా బయలుదేరినామని చెప్పకూడదంట. సో తొందరగా బయలుదేరినాం కాబట్టి టైం ఉందని రెస్టారెంట్కి వచ్చినాం తినడానికి, లంచ్ చేసి ఆయన పాపకు ఫుడ్ పెట్టి మళ్ళీ బయలుదేరితే చెక్ఇన్ టైంకి లిటిల్ బిట్ ముందు ఎయిర్పోర్ట్లో ఉంటాం. అదే ఎంట్రీ అదిగో అక్కడ, అది బ్యాంకెట్స్, ఈ చిన్న హౌస్ లాగా ఉంది చూడు అది అనుకుంటా. అదే అదే ఎంట్రన్స్ కదా, అక్కడ ఎదురుగా పెట్టింది. ఊరుకోనా ఊరుకోనా ఒక్క నిమిషం, అరే ఎందుకురా ఏడుస్తావు, మేము ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే చాలా ముందే వచ్చినాము. అరే ఇంత ముందే వచ్చినాం కదా తొందరగా చెక్ఇన్ అయిపోతుంది, టైం ఉంటుంది అనుకున్నాం, కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతమంది ఉన్నారంటే లైన్లో, మేమేం ముందు రాలేదు, మా రికార్డ్ ఏం బ్రేక్ కాలేదని అర్థమైంది. ఎమిరేట్స్లో బుక్ చేసుకున్నాం మేము టికెట్. ఎమిరేట్స్ వాళ్ళకి టికెట్ బుక్ చేసినప్పుడు మళ్ళీ కస్టమర్ కేర్కి స్పెషల్గా కాల్ చేసి, నేను ఇన్ఫెంట్తో ట్రావెల్ చేస్తున్నాను అండ్ ఒక టాడ్లర్ కూడా ఉంది కాబట్టి నాకు 100% బ్యాసినెట్ సీట్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాసినెట్ అనేది నాకు కన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చినారు కూడా టికెట్లో. సో ఐ వాజ్ ప్రెటీ కాన్ఫిడెంట్, ఓకే బ్యాసినెట్ సీట్ కదా వాడిని బ్యాస్నెట్లో పడుకోబెట్టచ్చు అది ఇది అనుకున్నా. కానీ తీరా చెక్ఇన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మాట మార్చినారు, మీకు బ్యాస్నెట్ కావాలంటే మీరు ముగ్గురు కలిసి కూర్చోలేరు, అంటే ఐరా మార్టిన్ రావడం లేదు కదా, సో మీరు ముగ్గురు కలిసి కూర్చోలేరు, ఐరా సపరేట్గా కూర్చోవాలి అన్నారు. నాకైతే అక్కడ పోయినాక అసలు నిజంగా లిటరల్లీ ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు అయిపోయింది, ఏం మాట్లాడుతున్నారు అసలు, ఆ ఏజ్ అంతా 4 ఇయర్స్ పాప సపరేట్గా కూర్చుంటుందా అనుకున్నాను. సో వాళ్ళతో కొంచెం అట్లా గట్టిగా మాట్లాడి డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఓకే ఓకే లేదు మీకు బ్యాస్నెటే ఇస్తామన్నారు. టికెట్ అయితే మాకు ఏవైతే సీట్లు ఉన్నాయో మేము సీట్స్ కూడా అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాము. వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నప్పుడు మార్టిన్ ఇట్లా ఫోన్ రిఫ్రెష్ చేస్తున్నాడు, రిఫ్రెష్ చేస్తున్న టికెట్ సీట్స్ కూడా మారిపోయినాయి, అట్లా చేంజ్ చేస్తున్నారనమాట. అదేదో అంత స్కామ్ లాగా అనిపించింది. ముందు ఎందుకు బ్యాస్నెట్ సీట్ ఓకే అన్నారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట మార్చినారు అని అక్కడున్న రిప్రజెంటేటివ్ ఏమన్నాడంటే, బ్యాస్నెట్ సీట్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, ఆల్సో పేడ్ ఉంటుంది, ఎవరైనా మనీ పే చేస్తే కూడా వాళ్ళకి ఇస్తామన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఎవరన్నా మా తర్వాత మనీ పే చేసి ఉండొచ్చు అందుకని వాళ్ళు అట్లా అన్నారేమో అని. బట్ నేనైతే కొంచెం గట్టిగానే అడిగినాను, మీరు అట్లెట్లా చేస్తారు, అసలు అయినా నేను టాడ్లర్తో ట్రావెల్ చేస్తున్నాను, తను సపరేట్గా ఎట్లా కూర్చుంటుంది, అండ్ నేను బుక్ చేసుకున్నాను అడ్వాన్స్లో అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకా వాళ్ళు ఓకే తీసుకుని చేస్తాను అబ్బా ఇద్దరు పిల్లల్ని అని మీరు అనుకుంటే, ఎస్ మార్టిన్ అయితే రావడం లేదు కానీ నేను ఒక్కదాన్ని కూడా పోవడం లేదు, నాతో ఇంకొక సర్ప్రైజ్ పర్సన్ వస్తున్నారు, ఆ సర్ప్రైజ్ పర్సన్ కూడా మీ అందరికీ తెలుసు. ఎస్ ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ హిమా. పక్కన బ్యాస్నెట్ లో ఇంకొక చిన్న అమ్మాయి పడాలి, అప్పుడు వీరికి ఏమైనా టైం పాస్ అవుతుంది. హిమ ఉంది కాబట్టి నేను మార్టిన్ లేకుండా ఒక్కదాన్ని కిడ్స్తో ట్రావెల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది, బికాస్ డెఫినెట్లీ తన హెల్ప్ ఉంటుంది నాకు. అండ్ తన హెల్ప్ ఉండింది కూడా, ఒకవేళ తను లేకపోయింటే ఈ జర్నీ డెఫినెట్లీ నాట్ పాసిబుల్, ఎస్పెషల్లీ సెక్యూరిటీ చెక్స్ దగ్గర ఇద్దరిని పెట్టుకొని షూస్ తీయాలి, అన్ని తీయాలి, ఆ బాస్కెట్లలో పెట్టాలి అంటే అయ్యే పనే కాదు. Want you for myself every single day. You set my world on fire. You set my world.
ఇండియాని మెంటల్గా బాగా ప్రిపేర్ చేసినాం మేము. టికెట్ బుక్ చేసుకోవడానికి ముందు నుంచి కూడా ఇండియా పోతున్నాం, ఇండియా పోతున్నాం అని తనకి కంటిన్యూస్గా చెప్తూ ఉన్నాము. ఇండియాలో ఎవరెవరు ఉంటారు ఇవన్నీ తనకి గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నాం. కాబట్టి తను కూడా మెంటల్గా ఓకే ఇండియా వెళ్తున్నాము అంటే డాడీ రాకపోయినా కూడా ఇండియా అనేది ఇట్స్ అన్ ఎగ్జైటింగ్ థింగ్, ఇట్స్ అ గుడ్ థింగ్ అనే ఫీలింగ్ తనకి మైండ్లో ఉండిపోయింది. కాబట్టి తను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉండింది రావడానికి. అండ్ నేనైతే ఈయన్ని బేబీ క్యారియర్లో వేసుకున్నాను. నేను 2 క్యారియర్స్ ఇంతకుముందు వ్లాగ్లో చూపించినాను కదా, నాకు ఇదే కన్వీనియంట్గా అనిపించింది, వాడికి కూడా ఇదే సేఫ్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ క్లాత్ ర్యాప్ అనేది నాకు జర్నీలో డెఫినెట్లీ చాలా హెల్ప్ అయింది. సో ఎవరైనా న్యూ బోర్న్స్తో ట్రావెల్ చేసేటప్పుడు మీకు కన్వీనియంట్ ఉంటే ర్యాప్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది సీటింగ్ పొజిషన్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బేబీ క్యారియర్స్ బేబీ హిప్స్ని అంత బాగా సపోర్ట్ చేయవు, కాబట్టి నాకు ర్యాప్ బెటర్ అనిపించింది. And my flight also. Your flight also, but Ian the first flight. Kada. Yeah, Ian the first flight. And Ian first flight. ఫ్లైట్లో ఇట్లా కలరింగ్ బుక్స్ ఇచ్చినారనమాట పిల్లలకి. నేను కూడా యాక్చువల్లీ ఇంటి నుంచి అట్లాంటివే ప్యాక్ చేసినాను, బికాజ్ రైట్ నౌ షీఈ్ అబ్సెస్డ్ విత్ కలరింగ్ క్రేయాన్స్ స్కెచెస్ ఇట్లాంటివన్నీ. సో ఎన్ని అవర్స్ అయినా తను డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటుంది, కాబట్టి తను ఎంటర్టైన్గా ఉంటుందని చెప్పి అవి ప్యాక్ చేసిన. అవి కాకుండా బిజీ బోర్డు కూడా ఒకటి ప్యాక్ చేసినాను. అండ్ ఫర్ సేఫ్ ఫర్ సైడ్ నెట్ఫ్లిక్స్లో కూడా ఒక 2-3 వీడియోస్ డౌన్లోడ్ చేసినాను, బట్ తను స్క్రీన్ టైం ఏమి ఎక్కువ చూడలేదు, తను డ్రాయింగ్లోనే ఉండింది అండ్ నిద్రపోయింది. అండ్ వీడికి బ్యాస్నెట్ అయితే చాలా హెల్ప్ అయింది. ఒకవేళ బ్యాస్నెట్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది అనిపించింది, ఎస్పెషలీ ఇట్లా ఒక్కళ్ళే ట్రావెల్ చేసేటప్పుడు కిడ్స్ని హ్యాండిల్ చేయడం బ్యాస్నెట్ లేకుండా కొంచెం కష్టమే అనిపించింది. వాడు దాంట్లో మోస్ట్ ఆఫ్ ది టైం పడుకున్నాడు, ఎస్పెషలీ ఫ్రమ్ షికాగో టు దుబాయ్ ఫ్లైట్లో. దుబాయ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో బ్యాస్నెట్ ఇవ్వలేదు, సేమ్ సీట్స్ ఉన్నా కూడా బ్యాస్నెట్ ఇవ్వలేదు, కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బ్యాస్నెట్ ఉన్నప్పుడు దాంట్లో బాగా పడుకున్నాడు. ఎమిరేట్స్లో ఇట్లా ఒక ఆప్షన్ ఉంది, పోలరాయిడ్ ఫొటోస్ తీస్తారు ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు. నాకు బాగా క్యూట్గా అనిపించింది, దట్టు ఇయ్యంది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి ఒక మెమరీ లాగా ఉంటుంది అనిపించింది. సో వాళ్ళు కింద చేసింది బ్యాస్నెట్ కోసము చెక్ఇన్ దగ్గర చేసిన విషయం నేను మర్చిపోయినాను. ఐరాతో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చినాను ఇండియాకి, అప్పుడు మార్టిన్ రాలేదు, బోత్ 2 and 4 ఒక్కదాన్నే ట్రావెల్ చేసినాను. ఇప్పుడు ఈయనతో కూడా ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను, కానీ నాకు ఇప్పుడైతే హిమ హెల్ప్ ఉంది. సో ఇద్దరితో ట్రావెల్ చేసేటప్పుడు ఐ థింక్ అట్లా ఒక మనిషి హెల్ప్ లేకుండా ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టమే అనిపించింది నాకైతే, ఎస్పెషలీ సెక్యూరిటీ చెక్ దగ్గర ఇట్లా చెక్ఇన్స్ చేసే దగ్గర అక్కడైతే డెఫినెట్లీ కొంచెం కష్టమే. అండ్ ఒకవేళ ఒక్కదాన్నే ట్రావెల్ చేయాల్సి వచ్చింటే ఇంత లగేజ్తో కూడా ట్రావెల్ చేసేదాన్ని కాదేమో, ఇంకా లైట్గా ప్యాక్ చేసుకునేదాన్ని డెఫినెట్లీ. నేను అనుకున్నట్టే ఐరా అసలు ఫ్లైట్లో ఫుడ్ తినలేదు, వాళ్ళు ఇచ్చిన మొత్తం మీల్లో ఓన్లీ ఫ్రూట్స్ డెజర్ట్ మాత్రం తిని మొత్తం అంతా పక్కన పెట్టేసేది. హిమ ఉండింది కాబట్టి కాసేపు మధ్యలో హిమ వచ్చి నా ప్లేస్లో కూర్చొని ఐరాతో ఏవో మాటలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఫ్రూట్స్ అవి తినిపించింది. పిల్లలకి అట్లా ఒక్కొక్కసారి ఒకరు పెడితే తినప్పుడు ఇంకొకటి ట్రై చేస్తే తింటారు, అట్లా ఐరా కూడా నేను ఎంతసేపు ట్రై చేసినా తినలేదు, కానీ హిమ వచ్చి కూర్చొని ఏవేవో మాటలు చెప్తే మాత్రం గబగబా తినేసింది ఫ్రూట్స్. అట్లీస్ట్ అవన్నీ తినిందిలే అనుకున్నాను. ఫ్లైట్ టైమింగ్స్ కూడా ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరి స్లీప్ టైమింగ్స్ కాబట్టి అదొకటి బాగా కలిసి వచ్చింది. బాగా నిద్రపోయినారు ఫ్లైట్ మొత్తం, లైక్ షికాగో టు దుబాయ్ ఫ్లైట్ అంతా ఆల్మోస్ట్ మొత్తం నిద్రపోయినారు. మేబీ ఒక 3 అవర్స్ అట్లా లేచి ఉండింది ఐరా, అది కూడా డ్రాయింగ్స్ వేసుకుంటుండింది. ఇంకా లైట్స్ ఆఫ్ చేసినాక ఆ డ్రాయింగ్స్ అన్ని పక్కన పెట్టి నిద్రపోయింది. అండ్ పొద్దున అయినప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ ఇచ్చినారు ఐరాకి, జస్ట్ చూపిస్తున్నా కిడ్స్కి శాంపుల్గా ఏం మీల్ ఇస్తారు అన్నట్టు. బాగానే ఉండింది ఫుడ్, ఐరా తినలేదు కానీ అదర్వైజ్ బాగానే ఉంది. షికాగో టు దుబాయ్ ఫ్లైట్ అయితే నేను చాలా ఎంజాయ్ చేసినా, పిల్లలిద్దరు బాగా కోఆపరేట్ చేసినారు, ఎందుకంటే వాళ్ళకి అది స్లీప్ టైం కాబట్టి వాడు బాగా నిద్రపోయినాడు. జస్ట్ మధ్యలో మాత్రం వాళ్ళు టర్బులెన్స్ బేబీని ఎత్తుకోండి అన్నప్పుడు మాత్రం బెస్నెట్లోంచి తీయాల్సి వచ్చేది, అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యేవాడు కానీ మళ్ళీ వెంటనే నిద్రపుచ్చితే నిద్రపోయేటోడు, ఎందుకంటే వాడు పీక్ స్లీప్ టైం ఫుల్ నైట్ టైం. మేము ఫ్లైట్ ఎక్కింది 7:30 కాబట్టి ప్రాపర్ స్లీప్ టైం అనమాట, ఐరా కూడా ప్రాపర్ స్లీప్ టైం. సో చాలా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే ఫ్లైట్. డెఫినెట్లీ ఈయన్ ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ అయింది అనుకున్నా, లేచినాక కూడా కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కినాక అప్పుడు సినిమా చూపించడం స్టార్ట్ చేసినారు ఇద్దరికిద్దరు. డౌట్ వచ్చింది అంటే ఫెస్టివల్ బయలుదేరుతున్నారు కదా, దానికి డౌట్ వచ్చినట్టు. మళ్ళీ నీ ఫోన్లో మెసేజ్ డెలివరీ కావాలి, ఎక్కడున్నో వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి అంటుంది. ఐరాని ఇవన్నీ చూపివా, వీడియో కాల్ చేయి అంట. నేను హిమాల్ ఇంట్లో ఉన్న మళ్ళీ చేస్తా అని పెట్టేసిన డౌట్ వచ్చింది. మనకు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు, మన వాళ్ళకి సర్ప్రైజ్ తీసుకోవడం రాదు. ఏహే సర్ప్రైజ్ అయింది, సర్ప్రైజ్ అని ముందే అడుగుతారు. అరే ఓకే, వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉందామని ఉండదు.
మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు వస్తున్నామని. అయినా ఏందన్న బ్యాగ్ వదిలేసినావు? మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు వస్తున్నామని, కానీ మా మమ్మీకి డౌట్ వచ్చినట్టుంది, సర్ప్రైజ్ ఫ్లాప్ అయ్యేటట్టుంది. నాకు ఒక్కసారైనా మా ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలని కోరిక, చెప్పకుండా పోయి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అట్లా కూర్చోనుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలని నాకు ఒక చిన్న కోరిక. ఎవ్రీ టైం నేను అట్లనే ప్లాన్ చేసుకుంటా, కానీ ప్రతిసారి ఏదో ఒకటే ఫ్లాప్ అవుతుంది. లాస్ట్ టైం అయితే లిటరల్లీ నేను ఫ్లైట్ ఎక్కినాక మార్టిన్ స్టేటస్ పెట్టుకున్నాడు మిస్ యూ అని, అది చూసి మా ఇంట్లో వాళ్ళకి ఆబ్వియస్లీ అర్థమవుతుంది కదా వచ్చేసినారు వీళ్ళు అని, అట్లాంటివి చేస్తున్నాడు ఒక్కొక్కసారి. అందుకని ఈసారి నేను ఎవ్వరికి చెప్పలేదు, ఓన్లీ మా తమ్ముడికి మా చెల్లికి, అది కూడా ఫ్లైట్ ఎక్కడానికి 3 డేస్ ముందు చెప్పినాను వస్తున్నాను అని. వెనక ఒక మూట ముందొక మూట వేసుకుని ఎంత టైర్డ్ ఉన్నానో మీకే అర్థమవుతుంది కదా, కానీ మా తమ్ముడు చెల్లిని చూస్తే నా టైర్డ్నెస్ అంతా మాయమైపోయింది. ఈయన ఐరా వాళ్ళ మామ అండ్ పిన్ని అంటే మా తమ్ముడు మా చెల్లి. ఎస్, నేను మా ఇంట్లో నేనే పెద్ద అనమాట, నాకు తమ్ముడు నాకు ఒక చెల్లి అవినాష్ అవిల. సో ఫ్యూచర్ బ్లాగ్స్లో వీళ్ళని ఎక్కువగా చూస్తారు అండ్ వీళ్ళైతే ఈయన పుట్టిన కాడ నుంచి ఎంత వెయిట్ చేస్తున్నారంటే వాడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని. సో ఇట్లా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారనమాట. ఇంకా ఇంటికి పోవాలి, మమ్మీ డాడీని కలవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసి, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.